సో ఈ యొక్క అమ్మవారు ఎట్లా ఏర్పడ్డది సతీదేవి ఎవరైతే మనం పార్వతీదేవి అనుకుంటామో సతీదేవి దక్షుడు దక్షయజ్ఞాన్ని నిర్వహించినప్పుడు అంటే శివుడి యొక్క మామ దక్షయజ్ఞాన్ని నిర్వహించినప్పుడు శివుడిని సతీదేవిని పిలవకపోవడంతో సతీదేవి పిలవకున్నా సరే అక్కడికి వెళ్ళడం వల్ల దక్షుడు శివుడిని సతీదేవిని ఇద్దరిని అవమానిస్తాడు ఆ అవమాన భారంతో సతీదేవి అదే హోమం జరుగుతున్నటువంటి అగ్నిగుండంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది చేసుకున్నప్పుడు పరమశివుడు కోపంతోనొచ్చి విపరీతంగా నృత్యం చేస్తూ ఇంకా ముల్లోకాల్ని నాశనం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి వచ్చి తన చక్రాన్ని వదిలి ఏదైతే అమ్మవారి ఉందో దహనం కాబడ్డ శరీరాన్ని యాభై యొక్క ముక్కలు చేస్తాడు ఖండఖండాలుగా జరుగుతుంది ఆ యాభై యొక్క ముక్కలు ప్రపంచం మొత్తాన పడిపోయినాయి ఓకే ఆ ప్రపంచం మొత్తంలో పడ్డటువంటి లెక్కను పక్కన పెడితే భారతదేశంలో పద్దెనిమిది పడ్డాయి వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారు పద్దెనిమిది పడ్డాయి ఆ పద్దెనిమిది పడ్డటువంటి వాటిలో ఒక ఒకటి అతి ముఖ్యమైనటువంటిది ప్రపంచాన్ని శాసించేటువంటిది మనము ప్రపంచంలోకి రావడానికి ముఖ్యమైనటువంటిది ఒక తల్లి యోని మనం యోని నుండి అందరం బయటకు వస్తాం సో ఆ యోని వచ్చి కామాఖ్య కొండ మీద పడ్డది దాన్నే నీలాచలము అంటాం ఆ నీలాచలము అనేటువంటి కొండ మీద పడ్డటువంటి అమ్మవారి యోని ఆ పడడం పడడమే పది ముక్కలైంది ఆ పది ముక్కలు పక్కన పడ్డాయి వాటిని ప్రపంచాన్ని కమాండ్ చేయగలిగినటువంటి దశ మహావిద్యలు అంటారు దశ మహావిద్యలు అంటే ఒక పది విద్యలు ఆ పది విద్యలు అల్టిమేట్ ఆ పది విద్యలను మనం కనుక అభ్యాసం చేస్తే నేర్చుకుంటే వాటిని మనం పూజిస్తే ఇక మనకు ప్రపంచంలో తిరుగులేదు సో ఒక్కొక్క విద్య ఒక్కొక్క దానికి ఉపకరిస్తుంది రాజశ్యామల మనం ఇన్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఆ పూజ చేస్తారు రాజశ్యామల దాన్నే రాజమాతంగి బగాళాముఖి చిన్నమస్త తార కాళి భువనేశ్వరి భైరవి సో ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి దశ మహావిద్యలు పది విద్యలు ఓకే సో మరి పది విద్యలను గొప్పతనం ఏంటంటే మామూలుగా మనం చూసేటువంటి విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి అంటే ఉదాహరణ సపోజ్ మనం అనుకోకుండా అడవిలో వెళ్తుంటే మనకు పార్వతీ పరమేశ్వరుడు కనిపించింది అనుకుందాం మనం ఎగ్జాంపుల్ పార్వతీ పరమేశ్వరుడు కనిపించినప్పుడు పార్వతి అరవిందస్వామిలాగా పార్వతి సమంత లాగా అరవిందస్వామిలాగా శివుడు ఏమి ఉండడుగా అంటే ఒక ఆలోచనకు కూడా అందనటువంటి పరిస్థితిని సృష్టించబడింది కామాఖ్య ఓకే అంటే కామాఖ్యలో ఎక్కడ కూడా విగ్రహాలు ఉండవు అన్ని అన్ని యోని రూపంలో ఉంటాయి డైరెక్ట్గా మనం పూజించేది అమ్మవారి యోనికి డైరెక్ట్ యోనికే పూజిస్తాం మనం ఓకే అంటే ఎక్కడ విగ్రహాలు కనిపించవు ఒకవేళ విగ్రహాలు కూడా ఎలా ఉంటాయి భయానకంగా తలకాయ లేకుండా అమ్మవారు ఇప్పుడు చిన్నమ్మ స్థానం ఒక అమ్మవారు ఉంటుంది అమ్మవారు ఎలా ఉంటుంది అంటే కింద ఇద్దరు శృంగారం జరుపుతూ ఉంటే వాళ్ళ పైన నిలబడి తన యొక్క తలకాయను తనే నరుపుకొని ఒక మట్టి చిప్పలో తన యొక్క హెడ్ నుండి వస్తున్నటువంటి గొంతు నుండి వస్తున్నటువంటి రక్తాన్ని తాగుతూ ఉంటుంది అంటే ఇక్కడ దేనికి సూచకం అంటే ఏం చూపిస్తుంది ఇదంటే ఉదాహరణ ఒక కురూపి అయినటువంటి ఒక తల్లికి ఒక అబ్బాయి జన్మించాడు ఆ అబ్బాయి పెద్దగైన తర్వాత ఆ తల్లి నుండి దూరంగా వెళ్తాడా మా అమ్మ అందంగా లేదు సమంతలాగా నాకు మా అమ్మ వద్దంటాడా అనడు సో ఎంత కురూపి అయిన తల్లి అయినా తన తల్లిని ప్రేమిస్తాడు సో ఇది ఒక దృష్టాంతం అంటే అందానికి సంబంధం లేదు మాతృత్వం అనేటువంటిది అలాంటిది అంటే తన తల్లి తన పిల్లల్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటుంది అని చెప్పడంలో భాగంగా ఈ యొక్క ఉపమానం వర్తిస్తుంది సో అక్కడెక్కడ కూడా విగ్రహాలు అందంగా ఉండవు స్మార్ట్గా మనం చూసే లాగా స్మార్ట్గా ఎక్కడ ఉండవు మనం ఫోటోల్లో చూసినట్టుగా వెంకటేశ్వరస్వామి రాముడు సీత లక్ష్మీదేవిలాగా ఉండరు అక్కడంతా చాలా భయానకంగా ఉంటుంది పరిస్థితి అలాగే అన్ని యోని రూపాల్లో ఉంటాయి సో అక్కడ పూజించేటువంటి విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ పంచమకారాలు అంటాం మనం పంచమకారాలు అంటే మద్యము మాంసము మత్స్యము ముద్ర మైథునము ఈ ఐదింటిని బట్టి పూజించడం జరుగుతుంది మత్స్యము అంటే చేప మాంసము అంటే మటను ముద్ర అంటే ముద్రలు మద్యము అంటే లిక్కరు మైథునము అంటే సెక్స్ ఈ ఐదింటితో అమ్మవారికి పూజ నిర్వహిస్తారు ఇవి లేకుండా అమ్మవారికి పూజించడం జరగదు సో ఇది అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఇక్కడ కూర్చుంటే కాదు రెండవది మీరు చాలా వరకు నా వీడియోలో చూస్తే నేను షర్ట్ మీదనే నేను అమ్మవారికి నైవేద్యం పెడతా ఉంటా చాలామందికి డౌట్ చాలామంది తెలియని వాళ్ళ కింద కామెంట్ పెడుతుంటారు ఏంది స్వామి మీరు షర్ట్ వేసుకొని అమ్మవారికి నైవేద్యం పెడతారు ఏంది అంటారు సో నేను దక్షిణ భారతదేశంలో అమ్మవారికి పూజలు నిర్వహించే స్థాయి నా ఒక్కడికే ఉంది వామాచారంలో అంటే అమ్మవారికి మనం రెండు రకాలుగా మూడు రకాలుగా పూజలు చేస్తాం నెంబర్ వన్ కామాఖ్య దేవికి చేసేది ఫస్ట్ దక్షిణాచారం అంటే మన దగ్గర సాంప్రదాయంలో చేసేది పూలు పండ్లు స్వీట్ పెట్టి చేసేటం రెండవది వామాచారం అంటే ఎడమచీతం చేస్తాం ఇప్పుడు నేను చేసే పూజలన్నీ కూడా ఎడమశైతం చేస్తాం మామూలుగా మీరు చేసే పూజలన్నీ కుడి చేతితో చేస్తారు మేము చేసే పూజలన్నీ ఎడమ చేతితో చేస్తాం ఎందుకలా అదే వామాచారం అంటుంది అంటే ఎప్పుడు ఎడమ చేత చేసినప్పుడు మేము చేసే పూజలల్లో ఇప్పుడు ఉదాహరణ మీరు మీరు పూజ చేసినప్పుడు మీకు ఏం చేస్తారు తీర్థం ఇచ్చి ఆ ఆచమనం తీసుకొని స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అని మీకు తీసుకుంటారు బట్ మేము మీకు ఇస్తాము కానీ దాంట్లో తీర్థంలో లిక్కర్ ఉంటుంది ఓకే తీర్థంలో లిక్కర్ ఉంటుంది మీరు తీసుకొని తీర్థం తీసుకుంటే దాంట్లో లిక్కర్ ఉంటుంది సో అట్లనే నేను నాన్ వెజ్ ఉంటుంది నేను అమ్మవారికి పెట్టి నాన్ వెజ్ ఉంటుంది నేను హోమం చేసింది అనుకోండి సపోజ్ నేను హోమం చేస్తే వామాచారంలో హోమం చేస్తే చికెన్ కర్రీ ఉంటుంది మటన్ కర్రీ ఉంటుంది ఫిష్ ఫ్రై ఉంటుంది పూరి ఉంటుంది ఉడకబెట్టిన గుడ్డు ఉంటుంది వీటితో నేను పూజ చేస్తాను రెండవది ఉచ్చిష్ట చాండాలని ఉచ్చిష్టం అంటే ఎంగిలి చండాలని అంటే తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుకుంటే ఏమరా ఎంగిలి మంగళం చేస్తున్నావు అంటారు అంటే ఎంగిలి మంగళం అంటే ఏంటి అంటే జనరల్గా మనం తినేటప్పుడు ఆ చేతితోని పెరుగు నేను ముట్టుకోవద్దు మన దగ్గర సో మాకు అది ఎంత చండాలని చేస్తే మాకు అంత హ్యాపీ అమ్మవారు అంత హ్యాపీ ఫీల్ అవుతుంది అంటే ఉచ్ఛిష్ట చండాలని అంటే ఏం చేస్తాము అంటే మేము హోమం చేసుకుంటూ ఈ నెయ్యి నెయ్యి నెయ్యేసుకుంటూ హోమగుండంలో ఈ చేతితోని మేము మేము నాన్ వెజ్ తింటాం ఈ చేతితో మేము మందవుతాం మీకు ఐడియా లేదు హ్యాపీగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కండి అస్సాం ఫ్లైట్ గౌతిలో దిగండి వెళ్ళి పూజలో అక్కడ హోమగుండాలు ఉంటాయి బయట అమ్మవారికి హోమ కామాఖ్యలో కానీ భగాలముఖ్యలో కానీ హోమగుండాలు ఉంటాయి పోయి అక్కడ నిలబడి చూడండి అయ్యగారు ముందర ఒక ఫుల్ బాటిల్ ఉంటుంది మన రేంజ్ను బట్టి ఆ తెచ్చిన భక్తులను బట్టి ఒక రేంజ్లో ఫుల్ బాటిల్ ఉంటుంది బట్ తాగడానికి చిన్న ఒక వెండి పాత్ర ఉంటుంది మన చిన్నపిల్లలకు ఉగ్గు గిన్నె అంటాం ఆ లెవెల్లో ఒక చిన్న గిన్నె ఉంటుంది సో ఈ లిక్కర్ బాటిల్ దాంట్లో పోసుకొని ఆయన మందు తాగుతూ హోమం చేస్తూ ఉంటాడు ప్లస్ అదే మందును హోమంలో వేస్తూ ఉంటాడు దీన్ని ఉచ్చిష్ట చాండాలి అంటాం అంటే ఏం లేదు మనం వాడేటువంటి మందుల్లో నార్మల్ మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ అని ఉంటాయి స్టెరాయిడ్స్ ఎందుకు వాడతామంటే తొందరగా రిజల్ట్ రావడానికి ఇది కూడా గంతే అమ్మవారి దగ్గర నుండి తొందరగా రిజల్ట్ రావాలి అంటే మనం పెద్ద ఎత్తున మన ఆశలు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మన గోల్స్ ఉన్నప్పుడు ఈ పూజలు చేయడం ద్వారా మనం సక్సెస్ రేట్ అనేది తీసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణ ఒక మినిస్టర్ కావాలి ఏం చేయాలా అంటే కామాఖ్యకు రాజశ్యామల బగాళముకి తారా చిన్నమస్త నాలుగు పూజలు ఉంటాయి రాజశ్యామల అంటే డబ్బు ఇస్తుంది పొజిషన్ ఇస్తుంది బగాళముకి అంటే ఒక మనిషికి సంబంధించినటువంటి శత్రువులను నిర్వీర్యం చేస్తుంది